అభివృద్ధి కలుగును గాక, మీకు ఫలము కలుగును గాక, మీకు వెలుగు కలుగును గాక, మీకు స్వస్థత కలుగును గాక, మీకు రక్షణ కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక, क्षेम कल कृप कल బేల్దర పని పరంగా వెళ్ళానన్న అక్కడ పని చేసుకునే టైంలో అక్కడ భయంకరంగా వచ్చేసి తాగుతూ తిరుగుతుండే సమయంలో ఆత్మీయ తండ్రి ఏసన్న గారు ఒక రోజు వచ్చేసి 1999 జనవరి మాసంలో అక్కడ కోటలు ఏర్పాటు చేశాడన్న బిషప్ కోరిలో అక్కడ వాల్ పోస్టులలో వాళ్ళు వేసిన వాల్ పోస్టులు చూస్తే యేసు స్వస్థపరచును రక్షించును అనే విధంగా ఆ వాల్ పోస్టులు వచ్చేసి తెలుగులో పాంప్లెట్లు వేసేసరికి ఆ పాంప్లెట్ ఒకటి చూసుకుని వాల్ పోస్టులు చూస్తే ఉన్నానన్న సరే చూద్దామని చెప్పి ఆ టైంలోనే నేను ఆ మీటింగ్స్కి వెళ్ళాలని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరానన్న బయలుదేరే ముందుగానే మళ్ళీ అక్కడ మన టంకసాల అని ఉందన్న మింట్ దగ్గర వచ్చేసి ఒక బ్రాందీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఆపు బ్రాందీ బాటిల్ కొనుక్కొని వెళుతూ నాకు తెలియదు కదన్న మామూలు తెలియదు అలా వెళుతూ ఉన్నా వెళ్ళే సమయంలో తీసుకుని ఆ డైలీ నేను ఆపు కొట్టేవని ఆరో సగం సాగి సగం వచ్చి జేబులో పెట్టుకున్నానన్న లోపల మీటింగ్ జరుగుతుందన్న ఆ రోడ్లో వచ్చేసి మనకి ఇటుకి రాళ్ళు వచ్చేసి అక్కడ దిమ్మెలు దిమ్మెలకి బేరస్తారన్న సరే ఇది తాగిపోదమా వద్దని చెప్పి సరే అక్కడికి వెళ్ళి చూసి వద్దామని చెప్పి ఆ బాటలు అక్కడ పెట్టానన్న అక్కడికి వెళ్ళి నేరుగా మళ్ళీ నేను లోపలికి వెళ్ళానన్న అప్పుడు ఆత్మీయ తండ్రి యేసన్న గారు అప్పుడు జ్యోతిర్మయుడైన పాటను వచ్చేసి వర్షిప్ చేస్తున్నారన్న ఆ వర్షిప్ ఆ పాట పాడేటప్పుడే నాకు ఒక నాలో దేవుని ఒక దర్శన మార్గ నేను అది కన్నాన కలగానన్న అప్పుడు వచ్చేసి నేను భయంకరంగా వేడుస్తున్నాన్న యథార్థంగా సొట్ట అయితే మొత్తం కన్నీటి మయమైపోయిందన్న నాకు ఏమైందో ఏమైందో తెలియదన్న ఆ సిచ్యువేషన్లో తర్వాత అన్న వాక్యానుసారంగా వాక్యంగా మాట్లాడినప్పుడు అప్పుడు నేను ఆ వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకున్నానన్న అప్పుడు నేను దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చేసి వచ్చానన్న ఇంటికి వచ్చి కూడా మా భార్య దగ్గరకు వచ్చి నేను తలుపు తడుతుంటే ఈయన రోజు కాలు తన్నేవాడు ఈ రోజు అని ఇలా తడుతుందని చెప్పి అని చెప్తే నేను చెప్పి ఆవిడికి అమ్మ నేను ఇట్లా చర్చికి వెళ్ళాను ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను ఎవరో ఏసన్న గారంట ఆయన ఆ వర్షిప్ అనేది ఆ పాట పాడేటప్పుడే నాకు ఒక దేవుని ఒక స్వరాన్ని దేవుని ఒక నేను విన్నాను అప్పుడు నాలో నాకు ఒక మారు మనసు అనేది కలిగింది ఇక మీదట నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయను నాకు రేపు పొద్దున్న ఒక తెల్ల సర్టు కావాలి అది ఇస్తే రేపు పొద్దున్న వచ్చేసి రాయపురంలో అన్న బాప్టిజం చేస్తానంటే అయ్యా నువ్వు విన్నాడు ఇలాంటి సాక్ష్యాలు ఇలాంటి ఎన్నో ఒట్లేసావయ్యా నువ్వు మమ్మల్ని మోసం చేసింది కాకుండా మళ్ళీ దేవుని మోసం చేయడానికి వెళ్తున్నావా అని అనిందన్న అనేసరికి అలాంటిది ఏమి కాదమ్మా అని అన్న అని నీకు భోంచని కూడా భోంచలేదన్న ఇక ఆ బాటలు ఎటు పోయింది ఇదేదిపోయి నాకు ఇదే ఒక మైండ్ వచ్చి నాకు వచ్చిరని ప్రార్థన చేసుకుంటా కూర్చుని ఉన్న కసేపటికి వీళ్ళు అనుకుంటున్నది ఇది ఒక కొత్త నాటకం ఆడుతుండేనా అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారన్న అప్పుడు వచ్చేసి ఇక నేను నా పాటికి నేను గమ్ముగా మౌనంగా అయిపోయానన్న కానీ వాళ్ళకి నేను తాగలేదని నమ్మటం ఎందుకంటే నేను పశు తాగన్నానన్న సగం తాగి లోనకి వెళ్ళాను కాబట్టి మీటింగ్లోకి ఆ స్మెల్ వస్తుందన్న ఇక నేను భోజనం కూడా ఏం చేయలేదన్న వాళ్ళు భోజనం పెట్టారు మళ్ళీ డైలీ ఆమ్లెట్ కావాలని మళ్ళీ సిద్ధపరిచి పెట్టుందన్న వేయి ముట్టుకోవాలి నేను ముట్టుకోకుండా ఉదయాన్నే పనికి వెళ్లకుండా ఆ తెల్ల జట్టు వచ్చేసి ఒక
కవర్లో పెట్టుకుని నేరుగా అక్కడ రాయపురం వెళ్ళానన్న. అక్కడ అన్న అందరిని మోకాళ్ళ మీద 2 గంటలు ఉండిచ్చి ఆ రోజు నాకు అది 1999 అన్న జనవరి మాసం 5వ తారీఖు నాకు ఆత్మీయ తండ్రి యేసన్న గారు బాప్టిజం ఇచ్చారన్న. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ హోసన్న మినిస్టర్లు మీ ఇలాంటి పరిశుద్ధులతో చేరి నేను ఇలా నడిపిస్తా వస్తున్నానన్న. చాలా సంతోషం. మీరు గతంలో అంత క్రూరమైనటువంటి పరిస్థితులు, అవునన్న, చాలా అన్ని అలవాట్లు, క్షణాలలో దేవుడు ఒక గొప్ప మార్పును తీసుకుని రావడం అంటే, అవునన్న, ఇది చాలా ఆశ్చర్యమైన సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ అన్న. మరి ఇన్ని సంవత్సరాలు ఎన్నో మేలులు పొందుంటారు. అవునన్న, అవునన్న, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా అన్న. గతంలో మీరు యాక్సిడెంట్ కూడా అయిందని విన్నాను నేను. అవునన్న. అది ఎలా జరిగిందంటారు? అది వచ్చేసి అన్న ఆ రోజు వచ్చేసి వర్క్ మీదకి వెళ్ళానన్న. ఆ రోజే డైలీ కార్లు వెళ్ళేవాడిని స్కూటీ తీసుకున్నానన్న. వెళ్తా వెళ్తా ఉంటే ఒకడు ఆ లారీ వాడన్న వాటర్ ట్యాంకు చాలా ఫాస్ట్గా వచ్చేసాడన్న. ఫాస్ట్గా వస్తుండేకి ఏంటి ఇలా వస్తుందని చెప్పి నేను కొంచెం మార్జిన్కి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఒక మ్యాన్ వాళ్ళది వచ్చేసి అంతేన గుంత ఒక అడుగు తీసి ఉంటుందన్న. ఆ చిన్న గుంతలోకి మన స్కూటీ అలా తీగట్ట ఒరిగిందన్న. ఆ ఎడ్జిలో పోయి కాలు గుద్దు కావడంతో ఇట్లా క్రాక్ అయిపోయి నాకు బాగా ఇబ్బంది చేసిందన్న. కాలు విరిగింది. కాలు విరిగి ప్లేట్ వేశారన్న. ఇప్పుడు కూడా ప్లేట్ ఉందన్న. అది దేవుని మహాకృపను బట్టి అయినప్పటికీ త్వరతగతిలో ఆ ఒక గాయాన్ని ప్రభువు మానిపాడు. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడన్న. ఇప్పుడు మీరు వర్క్ అంతా చేసుకుంటున్నారు? చేసుకుంటున్నాను, ఏ ఇబ్బంది లేదన్న. ప్రతి వర్క్ గతంలో మీరు మీ వర్క్లు ఏంటి, ఇప్పుడేంటి మీ వర్క్లు ఏంటి? అక్కడ ఫస్ట్ నేను రక్షణ పొందక ముందు కూలి పని చేసుకుంటున్నా. ఎక్కడ రక్షణ పొందానో దాని పక్కలో నాకు ఒక బిల్డింగ్ ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చిందన్న. ఇదే దేవుడు గొప్ప కార్యం అన్న. అక్కడి నుంచి అనేకమైన కార్యాలతో ఇక సేవకులతో నేను నాకు మా ఊర్లో మీటింగ్ పెట్టిలేని అన్నతో అడిగినప్పుడు ఏడవురా ఏంటి మీటింగ్ అని చెప్పి నన్ను ఆశ్చర్యంగా చూస్తే మా స్వగ్రహం చిన్నదన్నది. చాలా చిన్న గ్రామంలో ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఇచ్చి అక్కడ మీటింగ్ పెడితే గొప్ప ఆశ్చర్యకరం చేశాడు ప్రభు. ఇప్పుడు పెద్ద పెద్ద వర్కులు అట్లా చేస్తున్నా. చేస్తున్నామన్న, చాలా పెద్ద వర్కులు చేస్తున్నామన్న. చాలా సంతోషం అన్న. దేవుడు ఎక్కున మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక అన్న. విశ్వాసం ముందు బలపరిచి దేవుడు మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ అన్న. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుతారు, జాగ్రత్తగా వినండి. ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును. ఈ వాక్యం మనకు కావాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయుము. నీకు మంచిదని తోచిన దానిని చేయుము. చాలండి, ఇక్కడ మనం గమనించవలసిన అనుభవం ఏంటంటే యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివస్తుంది, నీవు అభిషేకించబడతావు, నీవు శక్తిని పొందుకుంటావు, నీకు వివేకం వస్తుంది, అప్పుడు నీకు కొత్త మనసు కూడా నీకు కలుగుతుంది అంటూ. మరొక మాట ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలన్నీ నీకు సంభవించిన తర్వాత దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఈ సూచనలు నీకు కనబడతాయి, అప్పుడు నీకు మంచిదని తోచినది నీవు చేయాలి. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో మన సలహాలు కోరుకుంటాం. ఏమండి పాస్టర్ గారండి, ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఏం వ్యాపారం చేయమంటారో మీరు ప్రార్థన చేసి ప్రభుని అడగండి అని చెప్తారు. ఆయన చెప్పేది ఏంటి, నీవు అభిషేకించబడిన తర్వాత నీవు వివేకము కలిగిన ఆత్మను పొందుకుంటావు, నీవు ఒక శక్తి కలిగిన వ్యక్తివి అవుతావు, అప్పుడు దేవుడు నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు గనుక నీకు ఏది మంచిదని తోస్తే దానిని నీవు చేయాలి. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఇది చేయమంటావా లేదా అంటే ఎట్లా? నా దగ్గరకు ఒక సహోదరు వచ్చింది, అన్న మీరు ప్రార్థనలో పెట్టండి, కొంచెం డబ్బులు ఉన్నాయి, వ్యాపారం చేయాలనుకుంటున్నాము, ఏ వ్యాపారం చేయాలనో అడగండి మీరు ప్రభువుని అని చెప్పింది.
సర్లే ఆమెకు తెలియలేదని సర్లేమ్మ నేను ప్రార్థనలో పెడతాను మీరు ఆలోచించుకోండి అని చెప్పా. మరలా వచ్చి ఏం అడిగిందంటే అన్న ఏం చెప్పాడన్న ప్రభు అని అడిగింది నన్ను. అర్థమవుతుందా? అప్పుడు నేను ఆమెకేం చెప్పానంటే అట్లా కాదమ్మా, దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. నీవు చేయు సమస్త ప్రయత్నముల యందు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అని వాక్యం చెప్తుంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనుక మీరు ఏ వ్యాపారం చేయగలరు, ఏది మీ ఆధ్యాత్మికమైన జీవితానికి తోడ్పడుతుంది, ఏది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆటంకం కలుగుతుంది, ఇవన్నీ మీరు ఆలోచించి మీకు మంచిది అనిపించిన దాన్ని ఆయన తోడు మీకు ఉంది గనుక, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది గనుక మీరు ఆ పని చేయ ప్రారంభించాలి. ఆమేన్ చెప్పండి, చెప్పండి. అంటే అర్థం ఏంటంటే మనం చేయవలసిన దానిని మనం జాప్యం చేయకుండా చేయాలి. కొంతమంది అన్ని దేవుడి మీద రుద్దేస్తారండి, అన్ని ఏమండి ప్రార్థన చేస్తుంటే నాకు ఏమి నడిపింపు రావట్లేదండి. దేనికి? ఉదయాన్నే లేచి పనికి వెళ్ళడానికి అంట, కూర్చొని పళ్ళలు పళ్ళలు లేపేదానికి మాత్రం ప్రేరేపణ వస్తుందా? అంటే చేయవలసిన దానిని చేయదలచిన దానిని చేయడానికి మనస్కరించకపోవడం. లేఖనాల్లో కొన్ని నేను మీకు చూపిస్తాను. ఆ వాక్యాలు మనం చదివినప్పుడు మనకేం తెలుస్తుందంటే, ఆ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే మనం చేయవలసిన దానిని చేయాలి, దానికి తడువు చేయకూడదు. దేవుని మీద పెట్టి మనం సోమరులం కాకూడదు. ఒకసారి యేసుక్రీస్తు ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు, జాగ్రత్తగా వినాలి. ఆ ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన శిష్యుల దగ్గరికి కొందరు వచ్చి, ఏమా ఏమా మీ బోధకుడు ఏం పన్ను కట్టడా, పన్ను కట్టడట అలా అంటే, కొంచెం ఉండండి ఇప్పుడే ఇప్పుడే కొంచెం ఉండండి అని తిన్నగా పేతురు లోపలికి వెళ్తే ప్రభు అప్పుడే గుర్తుపట్టేశాడు, అప్పుడు గుర్తించేశాడు. అప్పుడే వెంటనే పేతుర్ని పిలిచి ఆయన ఒక మాట అన్నాడు. చూడండి ఆ మాటని, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వాక్యం నుంచి చదువుతారు చూడండి. హోమునకు వచ్చినప్పుడు అరషకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురునందుకు వచ్చి, అరషకేలు పన్ను వసూలు చేసేవాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషకేలు చెల్లింపడా, మీ బోధకుడు ఈ అరషకేలు కట్టడా అని అడుగగా, చెల్లించును అనేను. చెల్లిస్తాడా అన్నాడంటేనా? అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, యేసు ఆ సంగతి ఇరిగి, సీమోనా సీమోనా నీకేమి తోచుచున్నది, నీకు మంచిది అనిపించిన దానిని చేయాలి కదా, మీకు ఒక అధికారం ఇచ్చాను కదా, మీకు ఒక వివేకం ఇచ్చాను కదా, చేయ సామర్థ్యత కలిగిన శక్తిని నేను మీకు ప్రసాదించాను కదా, దేనినైనా చేయడానికి కావలసిన ఆ జ్ఞానాన్ని నేను మీకు ప్రసాదించాను కదా, నీకేం తోచుచున్నది అని అక్కడ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండునట్లు సముద్రమునకు పోయి. ఇప్పుడు వినండి, వాళ్ళకి మనం అభ్యంతరకరముగా ఉండకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, వాళ్ళకి మనం భారముగా ఉండకుండునట్లు వాళ్ళు మనల్ని చూచి ఇది ఒక భక్తేనా, ఇది ఒక మార్గమేనా, ఇది ఒక శక్తేనా అని వాళ్ళు మనల్ని అవమానకరముగా మాట్లాడకుండునట్లు ఇప్పుడు నీవు సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చేయాలండి, ఏం చేయాలండి? గాలం వేస్తే గాలంకు ఒక చేప పడుతుంది, ఆ చేప నోరు తెరిస్తే ఒక షెకెలు దొరుకుతుంది. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు గాలం వేసేవాళ్ళు ఎంతమంది మీకు అర్థమవుతుందా? ఆయన నీకు శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, అధికారమునిచ్చాడు, వివేకమునిచ్చాడు. దేనికి ఇచ్చాడు అని అంటే, నీకు మేలైన దానిని, మంచిగా అనిపించిన దానిని నీవు చేయ దలచినప్పుడు దానిని చేయమని ఆయన నీకు అన్నీ ఇచ్చాడు. అయితే ఈరోజున దానిని ఉపయోగించుకొని, అర్థమవుతుందా, గాలం వేయాలి, నేను శ్రమ పడాలి, నేను వెళ్ళి ప్రయత్నం చేయాలి, నా దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, ఆయన నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నేను ఒక విజయమును చూడాలి అని ప్రయత్నం చేసే వ్యక్తులు ఈ రోజున కరువైపోతున్నారండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఆ దేవుని కార్యాలు అందుకోలేని సోమరులుగా కూర్చొని, దేవుని కార్యాలు చూడలేని అవిశ్వాసులుగా కూర్చొని, దేవుడు నాకెందుకు మేలు చేయట్లేదు, దేవుడు నాకెందుకు కార్యం చేయట్లేదు, ఆయన ఎందుకు నన్ను విషపు చూపులు చూస్తున్నాడు అని దేవుని మీద మనం ఎక్కసపడుతున్నామండి. అంతేకాని ఈ పని నేను ప్రారంభిస్తాను, నా దేవుని పేరట నా దేవుడి కార్యాన్ని సఫలం చేస్తాడు, నా దేవుడి కార్యాన్ని వృద్ధి చేస్తాడు, నా దేవుడు నాకు కావాల్సిన అక్కర తీరుస్తాడు అని మనం ముందుకు వెళ్ళి ప్రయాసపడడానికి మనం ఇష్టపడట్లేదండి. రెండవది మనం చేయాలనుకో, మనం చేయాల్సింది ఇంకొక మాట కూడా చెప్తా. ఒకసారి ఆయన సముద్రపు అద్దరికి వెళ్ళాడు. సముద్రపు అద్దరికి వెళితే ఓ జనసమూహం ఆయనతో కూడా వచ్చేస్తున్నారండి, పై పై పడిపోతున్నారు. ఇక ఓ వచ్చేస్తుంటే ఆయన చిన్నగా అలా చూస్తే అక్కడ ఒక నావలు కట్టేస్తున్నారు, పడవలు కట్టేస్తున్నారు. ఆయన వెళ్ళి ఒక నావలో కూర్చొని చక్కగా బోధించాడు. సరే బాగానే ఉందా, వాళ్ళకి దీవెనకరమైన మాటలని చెప్పిన తర్వాత ఏసైకి ఏమనిపించిందంటే, ఈ నావలో నేను ఎక్కాను, ఈ నావలో నిలబడి ఇంతమందికి దీవెనకరమైన మాటలు చెప్పానే, అసలు నేను నిలిచిన ఈ నావే దీవెనకరంగా లేకపోతే ఎట్లా? మీకు అర్థమవుతుందా, నేను కూర్చున్న నావ, నేను ఉన్న నావ, నేనున్న ఇల్లు, నేనున్న గుండె, నేనున్న హృదయం, వీళ్ళే ఆశీర్వాదకరంగా లేకపోతే ఎట్లా? అరే అంతమందికి, అంతమందికి పవిత్రమైన మార్గాన్ని గురించి చెప్పాను, పరలోక రాజ్యమును గురించి చెప్పాను, ఆశీర్వాదకరమైన మాటలు వాళ్ళకి అందించాను, వాళ్ళు దీవించబడాలని ఎన్నో 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 ఉపదేశానుసరమైన మాటలు వాళ్ళకి చెప్పాను, అసలు నేనున్న ఈ ఇల్లే, నేనున్న ఈ నావే ఆశీర్వాదకరంగా లేకపోతే ఎలాగా? ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, ఈరోజున అనేకులకు దేవుడిని గురించి చెప్పే వాళ్ళే ఆశీర్వాదకరంగా లేరనుకో ఎలా ఉంటుందండి? అప్పుడు అన్నాడు, ఇదిగో నీవు దీవించబడాలంటే ఈ నావని నీవు కొంచెం లోతుకు నడిపించాలి. చదవండి ఆ మాటని, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణను లోతునకు నడిపించి, లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని అది చెప్పగా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, నీ నావని చెప్పండి లోతునకు నడిపిస్తే ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. చప్పట కొట్టండి గట్టిగా, నీ వలలో పడడానికి చేపలు సిద్ధంగా ఉన్నాయి, నీ వలలోనికి రావడానికి చేపలు సిద్ధంగా ఉన్నాయి. అయితే సిద్ధంగా ఉన్న ఆ యొక్క దీవెన నువ్వు పొందుకోవాలంటే నీ నావని లోపలికి నడిపించాలి, లోతు లోతులకి వెళ్ళాలి. దరిద్రనే దరిద్రనే నిలబడుకొని దరిద్రనే ఉండి నీవు ఎంతకాలం ప్రయాసపడినా, ఎంతకాలం నీవున్నా, ఎంతకాలం నీవు కన్నీళ్లు కార్చినా ఆ దీవెన నువ్వు అందుకోలేవు, పొందుకోలేవు. అక్కడి నుంచి నీవు లోతైన అనుభవంలోనికి, లోతైన జలములలోనికి, లోతైన ఆ ప్రవాహములోనికి నీవు వెళ్ళాలి. కొంతమంది నేను అనకూడదు కానీ లోతైన అనుభవంలోకి రారండి. ఏమ్మా బాప్తిసం పొందవా, పొందుతలే అయ్యా నాకు అప్పుడే అంత తొందర ఏముందే, అర్థమవుతుంది కాదమ్మా మీరు చర్చికి చాలా కాలం నుంచి వస్తున్నారు. చాలా కాలం నుంచి అసలు మా తాత కూడా అక్కడే పుట్టాడు, ఎక్కడ చర్చిలోనే, వాడు తాత చర్చిలోనే పుట్టాడంట, నీ సంగతి ఏంటమ్మా, అంత తొందర ఏముంది చెప్పు. అంటే లోతుకు రావడానికి చెప్పండి ఇష్టపడరు, రావడం కూర్చోవడం, పాటలు పాడడం, వాక్యం వినడం, కానుకేయడం, నిత్యం చేపెట్టుకుని వెళ్ళిపోవడం, యథాతథ ప్రోగ్రామ్ మార్దిక, ఆ ప్రోగ్రాంలో మార్పు రాదు.
పశ్చాత్తాపతులమై కన్నులు కార్చాలి, పశ్చాత్తాపతులమై మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వరములు ఫలములు కలిగిన వాడనై నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి, ఆ సంపూర్ణ విమోచన కొరకై నేను సాగి వెళ్ళాలి. ఇలాంటి ఎదుగుదల, ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి ప్రగతి అనేకుల జీవితంలో మనం చూడలేమండి, అబ్బే చూడలేమండి. ఎప్పుడైతే నువ్వు ఆ లోతులోకి వస్తావో, ఎప్పుడైతే నీ నావని లోతుల్లోనికి నడిపించాలన్న అభిలాష కలిగిన వాడవై వెళ్తావో, నీవు చెప్పాల్సిన అవసరం లేదు, నీవు వల వేస్తే వలలోనికి రావడానికి దీవెనలు సిద్ధంగా ఉన్నాయండి. నీవు చేయాల్సింది చేయకుండా నీకు చేతి నిండా రావాలంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది నాకు చెప్పు. నీ నావా, నీ ఆధ్యాత్మికమైన జీవితం కాస్త అభివృద్ధిలోనికి వెళ్ళి లోపలికి వెళితే కదా, సంఘ బాధ్యతలు ఎరిగి సంఘ సభ్యత్వాన్ని పుచ్చుకొని సంఘము యొక్క ఆశీర్వాదం కొరకై నీ హృదయంలో అభిలాషని కలిగి నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఎంత వెళ్ళాలి అనే అభిలాష, ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళకపోతే నీవు ఏ దీవెన పొందుకోలేవు. నీవు చేయవలసింది నువ్వు చేయి. నీకు అధికారం ఇచ్చాను, ఆ బలం ఇచ్చాను, ఆ శక్తినిచ్చాను, ఆ వివేకం ఇచ్చాను. ఈరోజు నువ్వు చేయకుండా కూర్చొని దీవెనలు పొందుకోలేని అభాగ్యునిగా మారిపోతున్నావు, మారిపోతున్నావు. ప్రయాసపడు, గాలం వేయి. ప్రభు నీ నామం పేరట ప్రారంభిస్తున్నాను, ప్రారంభించు, అందులో నీకు జయమే కలుగుతుంది. నావను లోతులకు తీసుకుని వెళ్ళి ఆ లోతైన దీవెనలు పొందుకోవడానికి ఆశపడు, నీ నావ ఆశీర్వాదములతో నింపబడుతుంది. గనక నా పిల్లారా, మీకు మంచిది అని తోచిన దానిని చేయక మానకు, ఆయన కృప నీకు తోడై ఉండునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయాదాక్షిణ్య పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, బలహీనులై ఉన్నారో, వారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, శరీరంలో క్రీచేస్తున్న బలహీనత తొలగిపోవునుగాక. స్వస్థపరిచేమి బాహువు చాపి అద్భుతం చేసి మహిమ మీరు తెచ్చుకోండి. సమస్యలతో ఉన్న వారికి పరిష్కారం కలుగు చేయండి, విడుదల ప్రసాదించండి, జయాన్ని ప్రసాదించండి, కరుణా కటాక్షములతో నింపండి. అయినా మిమ్మల్ని సాక్షులుగా వాడుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.